వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఖాతాల్లోకి పంపించాలని చెప్పి చెప్పాడు. మంచిది. గత 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణ, మైనార్టీలు, ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమానికి ఈ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ప్రత్యక్ష పరోక్ష నగదు బదిలీ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం లబ్ధి చేకూర్చి పెట్టింది. ఈ మాట చెప్పాడు. ఎవరికి లేవంట, గతంలో ఎప్పుడూ లేదంట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీల గురించి పక్కన పెట్టండి. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు, రాజ్యాంగపరంగా సంభవించినటువంటి అవకాశాలు, మిగిలిన అంశాలు చూస్తే మిగిలినవి మొత్తం కూడా కాపు కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, లేకపోతే మైనార్టీలకు కానీ, బ్రాహ్మణి కార్పొరేషన్ కానీ, ఈ కొత్తవన్నీ కూడా సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషను అంటే అవన్నీ రేపు మాట్లాడతారు, చెప్తున్నారు, ఎందుకంటే అందరికి కల్పించాలి అనుకున్నాం దానికోసం. కమిషన్ మేము ప్రత్యేకంగా సప్లాన్లు తీసుకొచ్చాం, కాపులకి కార్పొరేషన్ తీసుకొచ్చాం, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ కేటాయింపు చేసాం, మైనార్టీకి సప్లాన్ తీసుకొచ్చాం, బీసీకి సప్లాన్ తీసుకొచ్చాం, ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చివరిలో 2013లో సప్లాన్ ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి 2014లో ఎన్నికలు జరిగి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల కాలం సప్లాన్ సమర్థవంతంగా నిజాయితీగా ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే పక్క రాష్ట్రం తెలంగాణ కూడా చూసాం, వాళ్ళు మనం. ఆ రోజు చట్టం 2 రాష్ట్రాలకు సంబంధించింది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి చట్టం, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ఫెక్ట్గా అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 90% ఖర్చు పెట్టాం. మొత్తం 5 సంవత్సరాల్లో ఎస్సీలకి 40,253 కోట్ల రూపాయలు సప్లాన్ కింద కేటాయింపు చేసి అందులో 90% ఖర్చు పెట్టాం. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో ఆ శాఖలకు మంత్రిగా చేశా, ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి. వాస్తవాలు నేను చెప్తా ఉన్నా కాబట్టి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన పెంచడానికి, న్యూనతాభావం పోగొట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అత్యధికంగా నిధులు, వాళ్ళకి కేటాయించిన నిధులు వాళ్ళకే ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకొని మరి ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నాకు అందరూ సమానమే, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరికీ సమానంగా ఆర్థిక ప్యాకేజ్ ఇస్తాను నేను అంటున్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు అందరికీ ఇవ్వు, కానీ ఎస్సీ ఎస్టీలకి నువ్వు కాదు ఇచ్చేది, రాజ్యాంగం ఇచ్చింది, ప్రత్యేక హక్కులు ఇచ్చింది. రైట్. ఇక మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం సేరిళ్ళ గ్రామంలో వైఎస్ షర్మిల ఉదయం